నటరత్న ఎన్టీఆర్ నటశేఖర కృష్ణ కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం వయ్యారి భామలు వగలమారి భర్తలు ఈ సినిమాలోనూ వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించారు దేవుడు చేసిన మనుషుల చిత్రం తర్వాత ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇదే తన మాట వినకుండా అల్లూరు సీతారామరాజు చిత్రాన్ని కృష్ణ తీయడంతో ఎన్టీఆర్ కినుక వహించారు ఆ తర్వాత కృష్ణ తనకు పోటీగా కురుక్షేత్రం చిత్రం తీయడం కూడా ఎన్టీఆర్ ఆగ్రహానికి కారణమయ్యింది అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవు ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇద్దరినీ కలిపిన సినిమా ఒయ్యారి భామలు వగలమారి భర్తలు ఈ కాంబినేషన్ కలవడానికి కారణం రచయిత డివి నరసరాజు చెప్పిన కథ ఈ కథతో ఎన్టీఆర్ హీరోగా సినిమా తీయాలని నిర్మాత గురుపాదం దర్శకుడు కట్టా సుబ్బారావు ఆలోచన ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి కథ చెప్పారు ఆయనకు బాగా నచ్చింది ఇందులో రెండవ హీరో పాత్ర ఉంది నిర్మాతలు వేరే హీరోను అనుకున్నారు కానీ ఇందులో మాతో పాటు బ్రదర్ కృష్ణ ఉంటే బాగుంటుంది మేం చెప్పామని ఆయనతో చెప్పండి అన్నారు ఎన్టీఆర్ వెంటనే హీరో కృష్ణ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పారు గురుపాదం కట్టా సుబ్బారావు టైం ఇస్తే కథ వినిపిస్తామని చెప్పారు స్వయంగా రామారావు గారు చెప్పి పంపించిన తర్వాత కథ వినాల్సిన అవసరం లేదు తప్పకుండా చేస్తాను అన్నారు కృష్ణ అలా వయ్యారి భామలు ఉగలమారే భర్తలు షూటింగ్ మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి రెండున మద్రాసులోని ఏవిఎం స్టూడియోలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్న తర్వాత మామ అల్లుళ్ళు కలిసి పాల్గొన్న తొలి ఫంక్షన్ ఇదే అంతకు ముందు రోజు ఎన్టీఆర్ నటించిన కొండవీటి సింహం విజయోత్సవానికి హాజరైన ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ప్రారంభోత్సవంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు ఒయ్యారి భామలు వగలమారే భర్తలు చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవిని ఎంపిక చేశారు కృష్ణ పక్కన కొత్త నటి రోజాన తీసుకోవడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది మా హీరో పక్కన కూడా పాపులర్ హీరోయిన్ని పెట్టాల్సిందే అంటూ కృష్ణ అభిమానులు నిర్మాత మీద ఒత్తిడి తెచ్చారు అప్పుడు రాధికను హీరోయిన్గా తీసుకున్నారు ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు సినిమా టాకీ పార్ట్ పూర్తయిన కొన్ని రోజులకు అంటే మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ కారణంగా కొత్త సినిమాలు అంగీకరించకూడదని నిర్ణయించారు మార్చి ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఊటీలో ఎన్టీఆర్ శ్రీదేవి కృష్ణ రాధికలపై పాటలు చిత్రీకరించారు అక్కడ ఒకరోజు షూటింగ్ స్పాట్లో కృష్ణ భుజం మీద చేయి వేసి పక్కకు తీసుకువెళ్ళారు ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్కు దూరంగా కుర్చీలు వేసుకొని కూర్చున్న తర్వాత బ్రదర్ మేము సినిమాలు మానేస్తున్నాం రాజకీయాలకు అంకితం కావాలని నిశ్చయించాం పరిశ్రమలో ఎవరిని పిలవడం లేదు నాగేశ్వరరావు గారిని మిమ్మల్ని మాత్రమే పిలుస్తున్నాం బ్రదర్ నాగేశ్వరరావు హెల్త్ రీజన్స్ వల్ల రాలేనని చెప్పారు మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అడిగారు ఎన్టీఆర్ ఆయన నిర్ణయం వినగానే హీరో కృష్ణ ఎంతో ఎక్సైట్ అయ్యారు ఆయనకు అభినందనలు తెలిపి అన్నగారు పరిశ్రమలో నాకు చాలా భవిష్యత్తు ఉంది ఇప్పట్లో ఇండస్ట్రీ వదిలి వచ్చే ఉద్దేశం లేదు రాజకీయాల్లో మీ ప్రవేశం ఒక సంచలనం మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు మీరు ముఖ్యమంత్రి కావడం తధ్యం ఆల్ ది బెస్ట్ అన్నగారు అని చెప్పారు కృష్ణ ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అన్నారు ఎన్టీఆర్ ఆయన ఊటీలో ఉండగానే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ప్రకటించడం గమనార్హం ఎన్టీఆర్ కృష్ణ ఇద్దరు టాప్ హీరోలు మాస్ హీరోలు కావడంతో సినిమాలో సీన్లు పాటలు ఇద్దరికీ సమానంగా పంచారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఇరవైనా వయ్యారి భామలు వగలమారి భర్తలు విడుదలయ్యింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ కథా కథనాల్లో పట్టు లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది షిఫ్టులతో రెండు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి